లోన్ యాప్ల ద్వారా రుణాలు తీసుకుని వేధింపులకు గురి కావద్దని కాకినాడ జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, యాప్ నిర్వాహకులు డౌన్లోడ్ చేసుకున్న యాప్ ద్వారా వ్యక్తిగత సమాచారం, ఫోటోస్, వీడియోస్ ను హ్యాక్ చేసి బ్లాక్ మెయిల్ చేసే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. రుణగ్రహీతల ఫోటోలను అశ్లీలంగా మార్చి సోషల్ మీడియాలో పెట్టి మిమ్మల్ని మానసికంగా ఆందోళనకు గురి చేసి మీ ప్రతిష్టకు భంగం కలిగిస్తారని, మోసపూరిత రుణ యాప్ల పట్ల ప్రజలు జాగ్రత్తలు వహించాలని అన్నారు. లోన్ యాప్స్ అన్ని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల క్రిందకు వస్తాయని, వీటికి ఆర్బీఐ నిబంధనల క్రిందకు రావన్నారు. లోన్ యాప్ సైబర్ మోసాలపై పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించేందుకు శిక్షణ తరగతులు నిర్వహించామని తెలిపారు. ఇటీవల కాలంలో వినిపిస్తున్న ఆన్లైన్ లోన్ యాప్ మోసాలపై మోసపూరిత రుణ యాప్ల పట్ల జాగ్రత్త వహించాలని, లోన్ యాప్స్ అనేక దారుణాలకు కూడా కారణమవుతున్నాయని అన్నారు. రుణాలు ఇచ్చే యాప్ ప్రతినిధులు ఎవరైనా అసభ్యకరంగా మాట్లాడి వేధింపులు, బెదిరింపులకు పాల్పడితే ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడకుండా ధైర్యంగా వ్యవహరించి తక్షణమే పోలీస్ వారికి సమాచారం అందజేయాలని సూచించారు. రుణాలు తీసుకునే విషయంలో బ్యాంకుల్ని, ప్రముఖ ఫైనాన్సింగ్ సంస్థల్ని మాత్రమే ఆశ్రయించడం శ్రేయస్కరమని అన్నారు. ఇప్పటికే కాకినాడ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో లోన్ యాప్ మోసాల పట్ల ఫ్లెక్సులు, కరపత్రాలు, వీడియోలు మరియు సోషల్ మీడియా వేదికగా మరియు మహిళా పోలీసులు, వాలంటీర్ల ద్వారా జిల్లాలో అన్ని పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రతి ఒక్కరికి చేరే విధంగా అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్ పి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మనందరికీ ఈ క్రైమ్ ట్రైన్ గురించి మనంతా కూడా మీకందరికీ బాగా తెలిసిందే. ఒకప్పుడు ట్రెడిషనల్ క్రైమ్, మర్డర్స్ కానీ, రేప్ కావచ్చు, దొంగతనాలు, తర్వాత లూటీలు, ఇలాంటివన్నీ కేసెస్ ఎక్కువగా మనం సెన్సేషన్ అనుకునేవాళ్ళు. బట్ ఈ మారిన పరిస్థితుల్లో ఈ టెక్నాలజీ మిస్యూజ్ అయితేనేమి, తర్వాత ఇవన్నీ దీనివల్ల వైట్ కాలర్ అఫెన్సెస్ ట్రెండ్ బాగా పెరిగిపోయింది. వైట్ కాలర్ అఫెన్సెస్లో కూడా ఎస్పెషలీ సైబర్ క్రైమ్, గత 4-5 ఇయర్స్ కిందట మనం గమనిస్తే ఈ ఓటీపీ ఎక్స్చేంజ్ ఫ్రాడ్స్ బాగా ఎక్కువగా జరిగేవి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం సెంట్రల్ గవర్నమెంట్ అయితేనేమి, స్టేట్ గవర్నమెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, వివిధ ఏజెన్సీస్ వీళ్ళంతా ఎక్కువ మనకు పబ్లిసిటీ ఇచ్చి అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేయడం వల్ల ఈ మధ్యకాలంలో చాలామంది ఈ ఓటీపీ ఫ్రాడ్స్ పైన అవగాహన పెంచుకొని చాలా వరకు అలాంటి నేరాలు తగ్గాయి. బట్ ఈ మధ్య లేటెస్ట్ ట్రెండ్ వచ్చేసి సమ్ ఆఫ్ ది ఈ యొక్క యాప్స్, ఎస్పెషల్లీ లోన్ యాప్స్, ఈ లోన్ యాప్స్ బారిన పడి చాలామంది బాధితులు, చాలామంది వాళ్ళు కేసెస్కి మనం కేసెస్కి దానికి ముందుకు రాకపోవడం అయితేనేమి, చాలా వరకు వీళ్ళ యొక్క అరాచకాలు బాగా ఎక్కువగా జరుగుతున్నాయి. ఎస్పెషలీ లోన్ యాప్స్లో మెయిన్ వాళ్ళ యొక్క ఎస్ఓపి ఏమిటంటే, ఈ గూగుల్ ప్లేస్టోర్లో ఈ లోన్ యాప్స్ దాదాపు నియర్లీ మోర్ దెన్ 130 లోన్ యాప్స్ ఉన్నాయి. ఈ లోన్ యాప్స్లోకి వెళ్ళి మనం యాప్ డౌన్లోడ్ చేసుకొని లోన్ కోసం రిక్వెస్ట్ పెట్టినప్పుడు, మనకు కావాల్సిన లోన్ ఇచ్చేటప్పుడు వాళ్ళ ప్రీ కండిషన్ ఏం చేస్తారు, మన గ్యాలరీలో ఉన్న కాంటాక్ట్స్ డీటెయిల్స్, ఫోటోస్, వీడియోస్ వాటన్నిటికి కూడా యాక్సెస్ పర్మిషన్ అడిగినప్పుడు, అప్పట్లో వాళ్ళకున్న ఆర్థిక ఇబ్బందులు కానీ, డబ్బు మనకు ఎలాంటి గ్యారంటీ లేకుండా, ష్యూరిటీ లేకుండా అమౌంట్ ఇస్తున్నారని చెప్పేసి అప్పటికప్పుడు వాళ్ళ అవసరాలు తీరే నిమిత్తం టోటల్ వాళ్ళ యాక్సెస్ ఆ కాంటాక్ట్స్కి అయితేనేమి, ఫోటోస్ వాటన్నిటికీ మనం యాక్సెస్ ఇవ్వడం వల్ల టోటల్ మన పర్సనల్ డేటా అంతా కూడా వాళ్ళకి షేర్ చేయడం జరుగుతుంది. ఏదైతే సైబర్ నేరాలు జరిగినప్పుడు 1930 అనేది హెల్ప్ లైన్ నెంబర్ ఉంది. సో ఎనీ సైబర్ క్రైమ్ జరిగినప్పుడు ఎనీ ఇండివిజువల్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అయినా పర్లేదు, ఇవ్వకముందు అయితే 1930 అది హెల్ప్ లైన్ నెంబర్ కాల్ చేసిన వెంటనే మనం ఆ డేటా అడుగుతారు. ఆ 1930 ఆ డేటా అంతా ఇచ్చినప్పుడు ఈ సైబర్ నేరం ద్వారా ఏదైనా మనం
అమౌంట్ నష్టపోయి ఉంటే వెంటనే వాళ్ళ బ్యాంక్స్ ఏదైతే బ్యాంక్స్ అకౌంట్స్ ఫ్రీ చేయడము వెంటనే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ మనం స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రజలందరినీ కోరేది ఈ 1930ను వెంటనే ఎప్పుడైనా సైబర్ నేరానికి గురైతే 1930 వారు వాడుకోవడం ఒకటి, తర్వాత ఇలాంటి లోన్ యాప్స్ ఆల్రెడీ 130+ ఉన్నాయి, 137, 140 ఎలాంటి లోన్ యాప్స్ వాళ్ళు అసలు మనం వాడద్దు. వాళ్ళ వాటి ద్వారా మీరు లోన్ తీసుకోవడం వల్ల నష్టమే కాదు లాభం అయితే ఉండదు. ఇలాంటివి మోసపూరితమైన యాప్స్ అన్నిటి కూడా డౌన్లోడ్ చేసుకోవద్దని వాటిని వాడద్దని చెప్పి మరీ మరీ కోరుతున్నాం.